విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో రాజంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు పాత్రికేయుల సమావేశం. జగన్మోహన్ రెడ్డి అయోమయ స్థితిలో పడిపోయారు. వైఎస్ఆర్ పార్టీకి నూకలు చెల్లిపోయాయి. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. స్వలాభం కోసం ఆలోచించే ప్రభుత్వమే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. అభివృద్ధి కుంటుపడింది. ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పడిపోయింది. దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే సంస్థలను నాశనం పట్టిస్తున్నారు. ఏవైనా ఇష్యూస్ వస్తే మార్గదర్శిపై పడిపోవడం, మార్గదర్శి ఒక ప్రజల నమ్మకం. మిమ్మల్ని ప్రజలు అండమాన్ దీవులకు పంపించే పరిస్థితి వస్తుంది, అది గమనించుకోండి. ప్రజల చేతకారానికి గురవుతారు అనేటటువంటి సర్వేలు గాని, అదే విధంగా ఈ స్టిక్కర్స్ అంటించడానికి సంచులు పెట్టుకుని భుజాల్లో తిరుగుతుండేటప్పుడు ప్రజల నుంచి అట్టేటువంటి స్పందన ఏదైతే ఉందో ఈ పార్టీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నూకలు చెల్లిపోయాయి అనేటటువంటిది స్పష్టంగా ప్రజల్లో కనిపించేటటువంటి